క్రీస్తు ట్వీట్. ఇంకా ఫర్దర్గా వక్రీకరణలో భాగంగా, అబద్ధాల్లో భాగంగా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి, ధర్మారెడ్డి మా బావంట, ఇది ఇంకో కొత్త అబద్ధం, మా మామ కరుణాకర్ రెడ్డి అంట, ఇది ఇంకొక పెద్ద అబద్ధం, అడ్డంగా బుక్ అయ్యారంట. అసలు ఎవరు బుక్ అయ్యారు? ఎవరిని సుప్రీంకోర్టు తిట్టింది? ఎవరి మీద సాక్ష్య ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి? నువ్వు చెప్పిన మాట ఏమిటి? నువ్వు అన్న మాటలు ఏమిటి? స్వయంగా మీరు అపాయింట్ చేసుకున్న మీ ఐఏఎస్ ఆఫీసర్ టీటీడీ ఈఓగా ఉంటూ తాను అన్న మాటలు ఏమిటి? ఎవరు తప్పు చేసినారు? ఎవరు దేవుడి మీద, దేవుడి దగ్గర, దేవుడి సమక్షంలో దోషులుగా ఎవరు నిలబడాలి? ఎవరికి దేవుని మీద భక్తి ఉంది, భయం ఉంది? కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టే మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం, దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను. ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి. చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని మోస్తూ ఉన్న, అబద్ధం అని తెలిసినా కూడా మోస్తూ ఉన్న ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి, ముక్కుంటున్నాం కూడా. సార్, సుప్రీంకోర్టు వేసిన ఇతర అధికారులు ఉన్నారని చెప్పారు, అంటే ఇతర అధికారులు ఎక్కడ ఉంటుంటే